మకర సంక్రాంతి పండుగ జరిగింది కాబట్టి అంటే శని యొక్క ప్రభావము ఇక్కడ కుంభంలోకి వచ్చినాడు గనక తెలుగు రాష్ట్రాలకు ఎలా ఉండబోతుంది. ఉగాది పండుగకు ఇంకా మనము పూర్తిగా మనము మాట్లాడుకోవచ్చు, కానీ ఈలోగా సరే ఎవరి ఆతుర్త వాళ్లకు, ఎవరి ఆలోచన వాళ్ళది. అంటే శని ఎప్పుడైతే మేజర్ గ్రహము, ముఖ్యమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటి ఇది కదా, అందుకు వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది తెలుగు రాష్ట్రాలకు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమైంది, అడగటం జరిగింది. బాగుండబోతుంది, అయితే కొంచెము మనస్సుల్లో కొన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనాత్మకముగా కొంచెం ఉరుకులు పరుగుల మీద నాయకత్వం ఉంటుంది తెలుగు రాష్ట్రాలలో, రెండు రాష్ట్రాల్లోనూ. మనము తెలుగు రాష్ట్రాల వరకు మనం మాట్లాడుతున్నాము కనుక రెండు రాష్ట్రాల్లోనూ కొంచెం శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఆలోచనలు కూడా పెరుగుతాయి. ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఎలా చేసుకుంటే మనం గట్టెక్కుతాము అనేటువంటిది ప్రతి వాళ్లల్లోనూ ఉంటుంది. కనుక ఎవరెవరి జాతకాలు అంటే నాయకులు ఉంటారు కదా ఈ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమైనటువంటి నాయకులు అంటే నడిపించేటువంటి వాళ్ళు, ప్రతి పార్టీకి నడిపించేటువంటి నాయకులు ఉంటారు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పెద్ద ఉంటారు, కొంత ఆ పెద్దల్లో కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు ఉంటారు కోటరీ. ఆ కోటరీలో ముఖ్యంగా ఎక్కువగా ఉరుకులు పరుగులు అనేటువంటివి ఉంటాయి తప్పకుండా, విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ విధంగా చాలామందికి అందరికీ కూడా కలిసి వచ్చే అవకాశమే ఉంది అన్ని పార్టీల వాళ్లకు. మరి అన్ని పార్టీల వాళ్లకు కలిసి వస్తే ఏదో ఒక పార్టీనే కదా గెలిచేది మనం అనుకుంటున్నది, అది ఏది, అది ఏది ఏమిటి అనేటువంటిది మనం ఉగాది పండుగ రోజు మనము పరిపూర్ణముగా మిగతా గ్రహాలన్నీ కూడా మనము ఏదైనా పండుగ సాంప్రదాయం అనేటువంటిది మనకు మొదటి నుంచి వస్తున్నది కనుక ఆ సాంప్రదాయాన్ని కాదని మనము ముందుగానే ఇవి మాట్లాడడం కరెక్ట్ కాదు. కాకపోతే శని యొక్క గ్రహము మారినటువంటి దాని వలన మొన్న ఈ 17వ తారీఖు కుంభరాశిలోకి వచ్చిన తరువాత కొంతమందికి, చాలామందికి మేలు జరుగుతూ వస్తుంది వ్యక్తిగతంగా కూడా. ఎంతోమందికి చాలా అనుకూలముగా అన్ని రాశుల వాళ్లకు యోగవంతంగానే ఉన్నది. ఎందుకంటే శని ఇచ్చేటువంటి యోగాలను ఎవరెవరికి ఏమేమి ఇవ్వవాలనో ఇస్తాడు ఇప్పుడు తప్పకుండా. ఇన్నాళ్ళు కష్టపెట్టినటువంటి వాడు, ఇన్నాళ్ళు కష్టం అంటే ఏం పడుంటాము అంటే ఎన్నో చోట్ల మనం తిరుగుంటాము, ఎన్నో పనుల కొద్దీ మనము కావాలి అనేటువంటి ప్రయత్నాలు చేసి ఉంటాం. ఎప్పటి నుంచో కొన్ని పనులు చేసి కాలేదే అనేటువంటి బాధతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ శనేశ్వరుడు వచ్చిన దాని వలన ఖచ్చితంగా మేలు చేసే అవకాశం ఉన్నది, తద్వారానే రెండు రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కు మాత్రమే మనము మాట్లాడుకుంటే చాలా అంటే చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మనము ఉగాది పండుగ రోజు గనక మాట్లాడితే పెద్దగా మనం ఏదైనా పండుగ రోజు మాత్రమే మనం అన్ని రకాల వంటలు మనము భోజనం చేసుకొని తింటాం. జనరల్గా రోజు తినేటువంటి భోజనం కంటే పండుగ రోజు కాస్త అన్ని రుచులు కలిగినటువంటి అన్ని రకాల పిండి వంటలు చేసుకొని ఎలాగైతే తింటామో అలాంటి బ్రహ్మాండమైనటువంటి రాజకీయము ప్రారంభము కాబోతూ ఉన్నది. ఉగాది పండుగకైతే అన్ని రకాల గ్రహాలు అన్నీ తెలుస్తాయి కనుక అన్నీ ఎవరెవరికి ఎలా వస్తాయి ఏమిటి అనేటువంటిది ఉన్నది కాబట్టి చాలా చాలా విచిత్రమైనటువంటి రాజకీయాలు చాలా మహాద్భుతముగా మారబోతూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఏపీకి వచ్చేటప్పటికి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి. అధికార ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వానికి కొన్ని యోగాలు, తర్వాత ప్రతిపక్షాలకు మహాద్భుతమైనటువంటి యోగాలు కొన్ని ఉండబోతూ ఉన్నాయి. అవి మనం ఉగాది నాడు, అది కూడా మనం పూర్తిగా ఎవరెవరికి ఏమిటి ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పడం జరుగుతుంది. తప్పకుండా బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే కొంచెము చిన్నపాటి మార్పులతో ఏపీలో కొంచెము మంచి రసవత్తరంగానే ఉన్నది, రాజకీయము బాగుంటుంది కూడా. తెలంగాణలో కూడా చాలా మార్పులు జరగబోతూ ఉన్నాయి ఈ సంవత్సరము. మహాద్భుతమైనటువంటి యోగాలు కొంతమందిని చాలా మార్పులు జరిగేటువంటి అవకాశము ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కదా, ఇది బీఆర్ఎస్ అయిన దాని వలన
కొంచెం రాజకీయంలో అధినేత యొక్క మార్పులు చేర్పులు కొన్ని ఉంటాయి. ఈసారి ముఖ్యమంత్రి కొంచెము ఈ కొత్త వ్యక్తి కావటం అనేటువంటిది ఒకటి జరగబోవచ్చును అనేటువంటిది ఉన్నది. అది మన ఇది కూడా మనము తప్పకుండా మనము ఈ ఉగాది పండుగ రోజు దాని యొక్క ఇది చెప్పగలం జరుగుతుంది, తప్పకుండా చెప్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.